బ్రాట్ యు బై వీగార్డ్, కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. సస్పెండ్ అయిన ముగ్గురు ఎస్పీలు ప్రభుత్వానికి ఇచ్చే వివరణ ఏంటి అనేది ఇప్పుడు ప్రధానమైన ప్రశ్నగా కనిపిస్తోంది. ఎన్నికల హింసకు బాధ్యులుగా పల్నాడు అనంత ఎస్పీలపై వేటు పడింది. తిరుపతి ఏఎస్పీ కృష్ణకాంత్ పటేల్ బదిలీ, శాఖాపరమైన చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలంటూ నోటీసులు జారీ చేశారు. ఈసీ ఆదేశాలతో అభియోగాలు నమోదు చేస్తూ సీఎస్ జవహర్ రెడ్డి ఈ ఉత్తర్వుల్ని జారీ చేశారు. వివరణకు 15 రోజులు గడువిచ్చారు, లేకుంటే చర్యలు తప్పవని కూడా ఉత్తర్వులిచ్చారు. లిఖిత పూర్వకంగా లేదా నేరుగా విచారణ అధికారి ముందు వాదనలు వినిపించాలని ఆదేశించారు. అనంతపురం ఎస్పీ అమిత్ బర్దర్, పల్నాడు ఎస్పీ బిందు మాధవ్ సస్పెన్షన్ కి గురయ్యారు. తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ ఇప్పటికే ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇక పోలింగ్ రోజు, ఆ తరువాత భద్రతా వైఫల్యానికి కారణాలేంటో చెప్పాలంటూ నోటీసులు జారీ చేసింది ఈసీ. మొత్తానికి ఈ ఘటనలన్నింటిపై కూడా సిట్ నివేదిక సిద్ధమైంది. మరి కాసేపట్లో ఆ నివేదిక ఏపీ డీజీపీకి అందబోతోంది. తాడిపత్రి, తిరుపతి, చంద్రగిరి, మాచర్ల, నరసరావుపేటల్లో పర్యటనల ఆధారంగా ఒక ప్రాథమిక రిపోర్ట్ని సిద్ధం చేశారు సిట్ అధికారులు. ఇప్పటికే నమోదైన అన్ని ఎఫ్ఐఆర్లను కూడా సునిశ్చితంగా పరిశీలించారు. కొన్ని ఎఫ్ఐఆర్లలో అదనపు సెక్షన్స్ కూడా చేర్చాలని నిర్ణయం తీసుకున్నారు. మరికొందరిపై కేసులు కూడా నమోదు చేయాలని చెప్పారు సిట్ అధికారులు. కొంతమంది అధికారులు నాయకుల పాత్రపై కూడా పక్కా ఆధారాల్ని సేకరించినట్లుగా తెలుస్తోంది. వీటన్నింటికి సంబంధించిన ప్రాథమిక నివేదిక మరి కాసేపట్లో ఏపీ డీజీపీకి అందబోతోంది. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అందించడానికి మా చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎంపీ రావు, సిట్ ప్రాథమిక నివేదికలో ఏ అంశాలు ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారినటువంటి పరిస్థితి. ఎందుకంటే గత 2 రోజులుగా క్షేత్రస్థాయిలో విచారణ చేసినటువంటి సిట్ బృందాలు చాలా కీలకమైనటువంటి అంశాలను తమ ప్రాథమిక నివేదికలో పొందుపరిచినట్లుగా తెలుస్తుంది. అసలు ఇంత పెద్ద స్థాయిలో గతంలో ఎన్నడూ లేని విధంగా, ఆంధ్రప్రదేశ్లో గతంలో ఎప్పుడూ లేని విధంగా పోలింగ్ ముగిసిన తర్వాత ఈ స్థాయిలో హింస జరిగింది. కాబట్టి అసలు ఈ హింస జరగడానికి కారణం ఏంటి, హింస జరుగుతుందని ముందే తెలిసినప్పటికీ కూడా తగినంత భద్రత కల్పించడంలో స్థానిక అధికారులు అంటే పోలీసులు కానీ ఇతర అధికారులు కానీ వైఫల్యం చెందారా, ఒకవేళ తెలిసినా కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారు అనే దాని మీద కూడా స్థానికంగా విచారణలో భాగంగా స్థానికంగా సమాచారం సేకరించినట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా హింస జరుగుతున్నటువంటి సమయంలో వాటిని అదుపు చేయడానికి, హింస ప్రారంభమైన తర్వాత దాదాపుగా 2 రోజుల పాటు హింస కంటిన్యూ అవుతూ వచ్చింది, దాన్ని అదుపు చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఒకవేళ కింది స్థాయిలో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు కావాలనే అంటే రాజకీయ నాయకుల ఒత్తిళ్లతోటి కావాలనే వీటిని అరికట్టడంలో విఫలమయ్యారా, నిర్లక్ష్యంగా వ్యవహరించారా అనే దానికి సంబంధించి కూడా సిట్ బృందము పూర్తి స్థాయిలో సమాచారం సేకరించినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి సిట్ అధికారులు అయితే ఒక నివేదికను అంటే క్షేత్రస్థాయిలో ఎవరెవరు వైఫల్యం ఉంది, ముందుగా ఎన్నికల సంఘం హెచ్చరించి హింస జరుగుతుందని చెప్పినప్పటికీ కూడా ఎందుకు ఫెయిల్ అయ్యారు, అయితే వారి వెనుక ఎవరెవరు రాజకీయ నాయకులు ఒత్తిళ్లు ఉన్నాయి అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈ నివేదికను సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా స్థానికంగా ఉన్నటువంటి ప్రజల యొక్క అంటే ఘటన జరిగినటువంటి ప్రాంతంలో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానిక ప్రజల నుంచి కూడా సిట్ బృందం విచారించి వారి నుంచి కూడా సమాచారం తీసుకుంది. అంతేకాకుండా బాధితుల నుంచి కూడా సమాచారం సేకరించింది. ఈ విచారణలో భాగంగా అనేక కీలకమైనటువంటి అంశాలు సిట్లో ఉన్నటువంటి అధికారుల దృష్టికి వచ్చినట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా ప్రధానంగా 33 ఎఫ్ఐఆర్ల మీద క్షుణ్ణంగా పరిశీలించి అసలు ఆ ఎఫ్ఐఆర్లను ఏదో తూతు మంత్రంగా ఎఫ్ఐఆర్లు కట్టారు తప్ప అందులో ఉన్నటువంటి సెక్షన్లు, అక్కడ జరిగినటువంటి ఘటనకు సంబంధించి అక్కడ నమోదైనటువంటి సెక్షన్లు సరైనటువంటివి కావు, ఇంకా బలమైనటువంటి సెక్షన్లు జోడించాలని చెప్పేసి కూడా సూచించినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఈ ఎఫ్ఐఆర్ల నమోదులో ఇంత తక్కువ స్థాయిలో ఉన్నటువంటి సెక్షన్లు అంటే పెద్దగా ప్రభావం చూపినటువంటి సెక్షన్లు ఎందుకు నమోదు చేశారనే దాని మీద కూడా సిట్ దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే సస్పెండ్ అయినటువంటి ఇద్దరు అధికారులు, 2 జిల్లాల పల్నాడు ఎస్పీ అలాగే అనంతపురం ఎస్పీలకు సంబంధించి తిరుపతి జిల్లా ఎస్పీకి, ఈ 3 ఎస్పీల మీద కూడా ఎన్నికల సంఘం ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం శాఖాపరమైన చర్యలకు కూడా ఉపక్రమించింది. నిన్న రాత్రి ఈ 3 అధికారులకు సంబంధించినటువంటి ఉత్తర్వులు కూడా అంటే శాఖాపరమైనటువంటి చర్యలకు సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అసలు ఎందుకు మీరు నిర్లక్ష్యంగా వ్యవహరించారు, ఈ హింసను అరికట్టడంలో ఎందుకు విఫలమయ్యారు అనే దానికి సంబంధించి మీ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదు అనే దానికి సంబంధించి ఒక 15 రోజుల్లోగా లిఖిత పూర్వకంగా లేదు అంటే
అయితే ఆ కేసును విచారిస్తున్నటువంటి ఆ విచారణ అధికారి ముందు కూడా నేరుగా హాజరయ్యి వివరణ ఇవ్వాలి. ఒకవేళ ఇన్ టైంలో 15 రోజుల్లోగా వివరణ ఇవ్వకపోతే దానికి సంబంధించి ఫర్దర్గా మీ మీద చర్యలు తీసుకోవడానికి కూడా ముందుకు వెళ్తామంటూ కూడా సీఎస్ జవహర్ రెడ్డి రాత్రి ముగ్గురు అధికారులకు కూడా ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా సిట్ విచారణలో భాగంగా ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారుల మీద కూడా విచారణ చేసేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆ ప్రాథమికంగా ఎన్నికల సంఘం గుర్తించిన దాంట్లో డీజీపీ ఇచ్చినటువంటి నివేదికలో ముగ్గురు ఉన్నత స్థాయి అధికారులు జిల్లాలకు సంబంధించినటువంటి ఎస్పీలే, అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి శాంతి భద్రతలంతా కూడా జిల్లాల ఎస్పీల చేతుల్లోనే ఉంటాయి. ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అయింది అంటే కనుక ఎస్పీలదే బాధ్యత అంటూ కూడా ఎన్నికల కమిషన్ ఈ ముగ్గురు మీద వేటి వేసింది. ఇద్దరు ఐపీఎస్ అధికారులు కూడా సస్పెండ్ చేసింది. కాబట్టి సిట్ విచారణలో భాగంగా ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులను కూడా విచారించనున్నారు. ఆ విచారణలో భాగంగానే ఈ శాఖాపరమైనటువంటి చర్యల్లో భాగంగానే ఈ ముగ్గురు అధికారులను కూడా విచారిస్తారు. సో మొత్తంగా అయితే మనకంటున్నటువంటి సమాచారం ప్రకారం అయితే సిట్ ఇచ్చేటటువంటి ప్రాథమిక విచారణలోనే కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది పోలీసు అధికారుల వైఫల్యము, అలాగే కొంతమంది రాజకీయ నాయకుల ప్రమేయం కూడా ఉన్నట్లుగా సిట్ అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తుంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ ఈ రిపోర్ట్ను డీజీపీగా ఉన్నారు. మధ్యాహ్నం 3 తర్వాత ఈసీకి ఈ ప్రాథమిక నివేదిక అందనుంది. మరి ఈ నివేదికలో ఏ అంశాలు ఉన్నాయనేది సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రావు. బ్రాట్ యు బై వీగార్డ్, కోపవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి, అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.